బాబాయిని గొడ్డలి పోటుతో ప్రజాస్వామ్యాన్ని దొంగ ఓటుతో ఏ రకంగా కూలీ చేయాలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే తెలిసింది ఒక్క వైసీపీ పార్టీకే తెలిసింది ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్న ప్రతి చోట ఏ రకంగా వైసీపీ అరాచకం సృష్టించిందో పొద్దున్నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ముఖ్యంగా కుప్పంలో విజయవాణి స్కూల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు తమ్ములపల్లి నుంచి ఆడవాళ్ళని తోలుకొచ్చి మూడు రోజుల నుంచి అక్కడే మకాం వేసి దొంగ ఓట్లకి పూనుకుంటే కుప్పం మహిళలు కనిపెట్టి వాళ్ళని తరిమిన సంగతి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు వాళ్ళందరినీ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆ మహిళలందరినీ కూడా మేము అభినందిస్తూ ఉన్నాం ఇంత అరాచకం జరిగితే ఆ స్కూల్లో సిగ్గు ఎగ్గు లేకుండా ఒక మీడియాలో వైసీపీ అనుకూల మీడియాలో వంట వాళ్ళని తరిమారని తన్నారని అంతేగాని వాళ్ళు దొంగోట్లు వేయడానికి వచ్చిన వాళ్ళు కాదు అని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారు దీనికి సమాధానం చెప్పే పరిస్థితి ఆ సజ్జల రామకృష్ణారెడ్డికి లేదు చివరికి ఆ సాక్షి మీడియాకి లేదు తర్వాత తమిళనాడు నుంచి బస్సులు వచ్చినాయని మేము చెప్పాం ఒక్క బస్ అయినా సీజ్ చేశారా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం కుప్పం మహిళలు వీరోచితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం ఈరోజు ఎదురుగు తిరిగిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఒక కుప్పమే కాదు రాష్ట్రంలో గత రెండున్నర సంవత్సరాల నుంచి అమరావతి మహిళలు సైతం ఈరోజు వరకు కూడా కుప్పం మహిళలకి సైతం ఈరోజు వైసీపీకి చరమ గీతం పాడటానికి అప్పుడే ఇంకా ఎలక్షన్స్ ఇంకా సంవత్సర రెండు సంవత్సరాలు ఉన్న లోపే ఈరోజు ఒక్కొక్కళ్ళు ఒక దుర్గమ్మలాగా ఒక ఖాళీ మాతగా మారారు అంటే మీ యొక్క పరిపాలన ఎంత అసహించుకుంటున్నారో ఈ వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ ఒక తపాలా డ్యూటీ చేస్తూ ఉంది ఏదన్నా కంప్లైంట్ మేము ఇస్తే ఆ కంప్లైంట్ ఒక కాల కలెక్టర్కి ఫార్వర్డ్ చేయటం తప్ప ఇంక వేరే పని ఏదీ పెట్టుకోలేదు ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క విధి విధానాలు ఏంటో ఆ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆఫీసర్ ఆ నీలం సాహ్ని వచ్చి చెప్పాలి ఏమ్మా ఎలక్షన్ కమిషన్ మినిమం డ్యూటీ మీకు తెలుసా లేదా తపాలా డ్యూటీ ఎందుకు చేస్తున్నారు మీరు ఇంతకుముందు మీరు తపాలా డ్యూటీకి అలవాటు పడ్డారు వేరే సెక్షన్స్లో ఉండి పొదుగులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం రావటం వెళ్ళటం రావటం వెళ్ళటం రావటం ఇక్కడ కబుర్లు అక్కడ అక్కడ కబుర్లు ఇక్కడ అక్కడ కబుర్లు ఇక్కడ ఇక్కడ కబుర్లు గురించి చెప్తా కూర్చున్నావు అదే డ్యూటీ ఇక్కడ కూడా చేస్తున్నారు మీరు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా మీరు రియాక్ట్ అవ్వాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పి మీరు ఐఏఎస్లు అయ్యారు దాన్ని ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మీరు అవలంబించట్లేదు అని అంటే అది చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇప్పటికైనా సరే ఎలక్షన్ కమిషన్ మరి స్పందించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మొదటి నుంచి ఏం చేస్తున్నారండి వీళ్ళు నామినేషన్లు వేయి వేయకుండా చేయడానికి బెదిరించారు దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్యాండిడేట్స్ అందరూ ఎదుర్కొన్నారు అయినా వీళ్ళకి సిగ్గురాల తర్వాత డిస్క్వాలిఫికేషన్ చెయ్యాలి అని చెప్పి తెగ ప్రయత్నం చేశారు హైకోర్టు ఆర్డర్స్ డిస్క్వ హైకోర్టు ఆర్డర్స్ ఆదేశాలు ఇచ్చింది ఫ్రీ ఎలక్షన్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అని అయినా కూడా అవి ఖాతరు చేయకుండా చూశారు అయినా సరే క్యాండిడేట్స్ కానీ ప్రజలు కానీ దాన్ని ఎదుర్కొన్నారు అయినా ఈ వైసీపీకి సిగ్గురాట్లా దొంగ ఓట్లు ఎదుర్కొన్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడెక్కడైతే ఎలక్షన్లు జరుగుతున్నాయో అన్ని చోట్ల దొంగ ఓట్లు ఎదుర్కొన్నారు అయినా ఈ జనానికి ఈ ఈ జనాలంతా ఎదుర్కొన్నా కూడా ఈ వైసీపీకి సిగ్గురాలా ఇంకా ఫైనల్ స్టేజ్ వచ్చింది ఇప్పటికైనా సరే ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా స్ట్రాంగ్ రూమ్ అంటే బ్యాలెట్ బాక్సెస్ తారుమారు కాకుండా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది బ్యాలెట్ బాక్సులకి భద్రత కల్పించాలి స్ట్రాంగ్ రూమ్స్కి రక్షణ కల్పించాలి రేపు ఓట్ల లెక్కింపులు కూడా ప్రతి ఒక్కటి కూడా వీడియో తీసి మాకు చూపించాలి ఎవరికి తెలుసు ఈ అధికారులు వైసీపీ తొత్తులుగా మారారు అనేది చెప్పడానికి మాకు కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి టీడీపీలో ఉన్న నాయకులు అందరూ కూడా మరి ఆ అధికారుల గురించి కామెంట్ చేయడం కూడా జరిగింది రేపు బ్యాలెట్ పేపర్స్ విషయంలో కూడా గబిక్ ఇటుకట్ట అటు అటుకట్ట ఇటుకు తీసేసి మార్చేసే ప్రయత్నాలు కూడా చేసే అవకాశం ఉంది దాన్ని మేము జరగనివ్వకుండా ఈ రాష్ట్ర ప్రజలతో పాటు క్యాండిడేట్స్తో పాటు మేము కూడా చూస్తాము మా వంతు ప్రయత్నం చేస్తాము అయినప్పటికీ సరే ఈ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు దాకా మాకు చేయూతనివ్వలేదు అనే అభిప్రాయం మాకుంది కనీసం ఇప్పుడైనా సరే మాకు చేయూతనిచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని కాపాడాలి అని చెప్పి ఈ ఎలక్షన్ కమిషన్ని మేము కోరుతూ మేము సెలవు తీసుకుంటా ఉన్నాం